హాయ్ అండి, ఈరోజు ఒక విరిగిన కుర్చీ గురించి మాట్లాడుకుందాం మనం. ఏంటి విరిగిన కుర్చీ అని చెబుతున్నది, ఈవిడేంటో ఏంటి విరిగిన కుర్చీ అని. మూడు కాళ్ళు ఉంటాయి ఆ కుర్చీకి. ఆ కుర్చీ 10 టు 12 ఫీట్ ఉంటుంది. అది స్విట్జర్లాండ్లో ఉంటుంది, జెనీవాలో ఉంటుంది. అక్కడ నేను వెళ్ళినప్పుడు చాలా ఇంప్రెస్ అయ్యాను. నాకు అసలు చాలా ఆశ్చర్యపోయాను, చాలా ముచ్చటపడ్డాను ఆ కుర్చీని చూసి. ఎంత పెద్ద కుర్చీయో నేను చెప్పలేను అనమాట. అది కరెక్ట్గా అంటే యునైటెడ్ నేషన్స్ ఆఫీస్కి ఎదురుగుండా ఉంటుందన్నమాట. యునైటెడ్ నేషన్స్ ఆఫీస్లో ఎప్పుడు కూడాను మంచి ఒప్పందాలు జరుగుతూ ఉంటాయి. జెనీవా ఒప్పందం అంటారు కదా, ట్రీటీ అనమాట. ఆ జెనీవా ఒప్పందాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. అన్ని దేశాలకి చాలా దేశాలు వెళ్ళి అక్కడ కొన్ని ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఉంటాయి అన్నమాట. దానిలో ఏంటంటే ల్యాండ్ మైన్స్ను క్లస్టర్ బాంబ్స్కి ఎగనెస్ట్గా ఒక ట్రీటీ కుదుర్చుకుందామని వాళ్ళు 1996లో అనుకున్నారన్నమాట. అనుకున్నప్పుడు ఏమైందంటే, దానికి చాలామంది వచ్చారు. 40 దేశాలు వచ్చాయి. చాలా సక్సెస్ అయిందనమాట. ఏంది ఇట్లాంటి ల్యాండ్ మైన్స్ ఉపయోగించకూడదు, దీనివల్ల మానవత్వానికి ముప్పు కలుగుతుంది, మనుషులందరూ చచ్చిపోతారు. ల్యాండ్ మైన్స్ తెలుసు కదా, ల్యాండ్ మైన్స్ ఎంతో మనకి నక్సలైట్స్ కూడా ఉపయోగిస్తూ ఉంటారు ల్యాండ్ మైన్స్. మీకు కరెక్ట్గా చెప్పాలంటే, మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఇట్లాగే ఈ ల్యాండ్ మైన్స్ గురించి చాలామంది రకరకాలుగా మానవతావాదులు చాలామంది దీనికి ఎగనెస్ట్గా ఫైట్ చేశారు. వాళ్ళలో ప్రిన్సెస్ డయానా కూడా చాలా ప్రథమ పాత్ర వహించిందనే చెప్పాలి. 92 నుంచి ఆవిడ పోయే వరకు, బహుశా 95 96 వరకు ఆవిడ ల్యాండ్ మైన్స్లో బాగా పనిచేసింది. చాలా దేశాలు తిరిగి చాలా వాటి గురించి చాలా ఆవిడ విజయవంతమైంది ఆ విషయాల్లో. సరే, అయితే నాకు ఎందుకు చెబుతున్నానంటే, ఆవిడ చాలా పాటు పడింది అనమాట ఈ ల్యాండ్ మైన్స్. ఎందుకంటే వెళ్తూ ఉంటామండి రోడ్డు మీద, అక్కడ ల్యాండ్ మైన్ ఉందని చాలామందికి తెలియదు. అది గబుక్కన మనం అక్కడ అడుగు పెట్టగానే అది మొత్తం విస్ఫోటకం చెందిపోతుంది, చచ్చిపోతారు, ముక్కలు అయిపోతారు ఎంతోమంది. మీకు తెలియందే ఉంది. అయితే ఇదనమాట, ఇది మెయిన్ అనమాట. దీనికి అగెనెస్ట్గా ఇది ఉపయోగించకూడదు చాలా దేశాల్లో అనేది. కనుక చాలా 45 దేశాలు మాత్రం వచ్చి మేము ఉపయోగించాం, చాలా సక్సెస్ అయిందనమాట. ఇది ఎప్పుడు అక్కడ ఆ కుర్చీని ఎప్పుడు పెట్టారంటే, యాక్చువల్గా ఆ ట్రీటీ జరగబోయే ముందు 3 నెలల కోసం అని పెట్టారనమాట దాన్ని. ఆగస్టు 18 తారీఖు 1997లో పెట్టారు. 3 నెలల కోసం పెట్టారు. కానీ చాలా దానికి వచ్చిన రెస్పాన్స్, చాలా ఆ కుర్చీకి వచ్చిన రెస్పాన్స్ చాలా వచ్చింది. ఆ కుర్చీ మూలంగా కూడా చాలామంది దేశాలు వచ్చినాయి ఎక్కడికి అని కూడా అంటారు మరి. అయితే ఆ కుర్చీ మధ్యలో తీసి దాన్ని కొంచెం శుభ్రంగా చేసి దాన్ని ఏదో మార్పులు చేర్చడో, కలరు మార్చడం ఏదో చేసి మళ్ళీ దాన్ని అక్కడే స్థాపించారు. 2007 26వ తారీఖు ఫిబ్రవరి 27వ తారీఖున దాన్ని మళ్ళీ అక్కడే పర్మనెంట్గా స్థాపించారన్నమాట. దీన్ని ఒక గొప్ప రూపశిల్పి ఒకడు, అంటే హ్యాండిక్యాప్ అసోసియేషన్ స్విట్జర్లాండ్కి సంబంధించిన వాళ్ళు ఒక ఆయన డానియల్ బెర్సెట్ అనే అతను దీని రూపశిల్పి అనమాట అతను చేశాడు. అసలు ఏంటి మూడు కాళ్ళు, ఏంటి ఒక కాలు ఎందుకు విరిగిపోయిందంటే, ఇదంతా కూడా ఏంటంటే దేశాలలో ఉన్న పొలిటీషియన్స్కి ఇదొక హెచ్చరిక అనమాట. జాగ్రత్తగా ఉండండి, మీరు మీ కుర్చీలు ఎగిరిపోతారు, మీ కుర్చీలలో నుంచి మీరు తప్పుకోవాల్సి వస్తుంది, మీరు సరిగ్గా పనిచేయకపోతే అనేది వాళ్ళకి ఒక హెచ్చరిక అనమాట. ఎంత గొప్పగా ఉందో చూడండి. ఎవరైనా సరే ఆ కుర్చీ కోసమే కదా, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయినా చీఫ్ మినిస్టర్ అయినా ఆ కుర్చీ కోసమేను దెబ్బలాడుతూ ఉంటారు. అది కుర్చీ కోసం నానా అగచాట్లు పడుతూ ఉంటారు అనమాట. కాబట్టి ఏంటంటే, మానవత్వం ఎప్పుడైతే మంట కలిసిపోయిందో అప్పుడు మీ కుర్చీలు మాత్రం మిమ్మల్ని కింద పడేస్తాయి
కింద పడేస్తాయని చెప్పడం అన్నమాట. ఈ జెనీవా ఒప్పందానికి సంబంధించిన విషయంలో చాలా చాలా బాగా నచ్చిందండి నాకు. అది నేను లాస్ట్ టైం అక్కడికి వెళ్ళినప్పుడు నేను చాలా ఆనందించాను. అది యునైటెడ్ నేషన్స్ ఎదురుకుండా కూడా నేను ఫోటో తీయించుకున్నాను. తర్వాత ఈ కుర్చీ దగ్గర కూడా ఫోటో తీయించుకున్నాను, మీకు చూపిస్తాను. ఎందుకంటే ఆ జెనీవా ఒప్పందం అక్కడ ట్రీటీ జరుగుతూ ఉంటుందన్నమాట చాలా చాలా దేశాలు. మనకు తెలుసు చాలా వరకు జెనీవా ఒప్పందంలో ఇలా జరిగింది, జెనీవా ఒప్పందంలో అలా జరిగింది అంటారు కదా, అదే అనమాట. నిజంగానే నాకు ఆ జెనీవా ఆఫీసు అవి చూసినప్పుడు నాకు చాలా గూజ్ బంప్స్ వచ్చినాయి శరీరంలో. నేనైనా వచ్చానా ఇంత గొప్ప స్థలానికి, ఇంత గొప్ప ఫేమస్ ప్లేస్కి వచ్చాను, నిజంగాను నువ్వు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఏ జన్మలో చేసుకున్న పుణ్యం అని చెప్పి నేను నన్ను ఉబ్బి తబ్బిబ్బైపోయాను, ముచ్చట పడిపోయాను అనమాట నా అదృష్టానికి. ఎనీవే అయితే ఇదనమాట ఈ కుర్చీలు తెగిపోయిన కాలు కుర్చీ కథ ఇదనమాట. ఎప్పుడైనా ఈ కుర్చీకి సంబంధించింది అన్నా ఉంటే మీరు ఇంటర్నెట్లో కూడా చూసుకోవచ్చు. సో ఇదండి. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి, లవ్ యూ అండ్ బాయ్.